ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తుంది అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో స్వల్ప మార్పు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారని చెప్పినప్పటికీ కూడా ముందుగా మొదటి అన్నా క్యాంటీన్ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుడివాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత మిగిలినటువంటి 99 అన్నా క్యాంటీన్లను రేపు అంటే ఆగస్టు 16వ తేదీన ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్లా కూడా ప్రజలకు క్యాంటీన్లు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనం అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం నామమాత్రంగా 5 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుని వీరికి భోజనాన్ని అందించనున్నట్లుగా తెలియజేశారు. పేదలకు ఆహారం అందించడమే ఈ క్యాంటీన్ల లక్ష్యమని, ఆ లక్ష్యంతోనే ఈ క్యాంటీన్లు ప్రారంభించామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను హరే కృష్ణ ట్రస్ట్కి అప్పగించినట్లుగా తెలుస్తుంది. వారే ఈ క్యాంటీన్ల నిర్వహణను చూస్తారు. ఒక్కొక్క క్యాంటీన్లో ఒక పూటకి 35,000 మందికి భోజనం అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఉదయం అల్పాహారం 35,000 మందికి, మధ్యాహ్నం రాత్రి కూడా 35,000 మందికి భోజనం అందుబాటులో ఉండేలాగా, అంటే ఒక క్యాంటీన్ నుంచి ఒక రోజుకి సుమారుగా 105,000 మందికి భోజనాలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అందరూ కూడా విరాళాలు ఇవ్వాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి నారా భువనేశ్వర్ గారు 1 కోటి రూపాయల విరాళం ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని ప్రజలు తమ పెళ్లిళ్ళు, పుట్టినరోజుల సందర్భంగా అన్నా క్యాంటీన్లకు విరాళాలు గనక ప్రకటించినట్లయితే ఆ రోజు వారి పేర్లు మీదుగా ఆ క్యాంటీన్లో భోజనాలు పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు పిలుపునివ్వడం జరిగింది.